రాహుల్ గాంధీ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ పైన దృష్టి పెట్టారు మరి ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉంటే ఆంధ్రప్రదేశ్ పైన దృష్టి పెట్టడం కూడా సంతో ఆలోచ అంశమే అయితే బీజేపీ స్టైల్ పాలిటిక్స్ కూడా రాహుల్ గాంధీ నడపాలనుకుంటున్నట్టున్నారు బీజేపీ తనకు బలమున్న రాష్ట్రాల్లోనే కాదు తనకు బలము లేని రాష్ట్రాల్లో కూడా కేంద్రీకరిస్తుంది మీకు రెండు వేల ఎన్నికల్లో దేశమంతటా పార్లమెంట్ ఎన్నికలు అవుతుంటే నరేంద్ర మోడీ అమిత్ షాల అవసరము దేశంలో చాలా ప్రాంతాల్లో ఉండగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్లో సీటు కాదు డిపాజిట్ కూడా రాదని బీజేపీకి స్పష్టంగా తెలుసు ఏ అంత సమాచారం లేనివారు ఉండరు అంత ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండరు కదా అయినా కూడా టూ థౌజండ్ నైన్టీన్లో విస్తృతంగా ప్ర ప్రచారం చేశారు అఫ్కోర్స్ బీజేపీ కాదు టీడీపీ కూడా మిత్రపక్షం అందువల్ల టీడీపీ విజయానికి కృషి చేశారంటే రెండు వేల పద్నాలుగులో నిజమే అనుకోవచ్చు కానీ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఏకాగ్య పోటీ చేసింది సో రెండు వేల పంతొమ్మిదిలో కూడా బీజేపీ తరఫున నరేంద్ర మోడీ అమిత్ షాలు ప్రచారం చేశారు అంటే బీజేపీ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటంటే చిన్న రాష్ట్రమైన నాగాల్యాండ్ మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలకు కూడా వదలరు పుదుచ్చేరిని కూడా వదలరు అంటే ఒక దీర్ఘకాల రాజకీయ వ్యూహాలతో లక్ష్యాలతో బీజేపీ పనిచేస్తుంది సో వాళ్ళ లేకపోయినా ఆ రాష్ట్రంపై కేంద్రీకరిస్తుంది అలా కేంద్రీకరించడం వల్ల రిజల్ట్స్ కూడా పొందింది ఇప్పుడు త్రిపుర ఉదాహరణ త్రిపురలో వన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది బీజేపీకి కానీ ఐదేళ్లలో అధికారంలోకి వచ్చింది అందువల్ల మీకు దేశంలో ఇలాంటి ప్రయోగాలు చాలా బీజేపీ చేసింది కాంగ్రెస్ బహుశా కాంగ్రెస్ నాయకత్వం కూడా బీజేపీ నుంచి నేర్చుకుంటున్నట్టున్నది అందువల్ల ఆంధ్రప్రదేశ్లో అవకాశమే లేదని తెలిసి కూడా రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో ఏపీ పైన ఫోకస్ పెట్టారు ఏపీ పైన ఫోకస్ పెట్టి ఏపీ కాంగ్రెస్ నాయకులతో సుదీర్ఘ సమాలోచనలు జరిపారు తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో నలభై నిమిషాల పాటు సమావేశమయ్యారు వార్తలు ఇప్పటికే వస్తున్నాయి కిరణ్ కుమార్ రెడ్డినే ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు చేస్తారు అని ఎందుకంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ టీమ్ ఇది ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డిని చాలామంది నుంచి వ్యతిరేకత వచ్చినా కూడా చేశారు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్ టీమిది ట్వంటీ ట్వంటీ త్రీ కింద ముందు తెలంగాణలో పీసీసీ మారరు మీకు పంజాబ్లో కెప్టెన్ అమరేందర్ సింగ్ వ్యతిరేకించినా కూడా సిద్ధుకిచ్చారు సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగి కాంగ్రెస్ పునర్జీవం పొ పొందాలి గనక కిరణ్ కుమార్ రెడ్డికి ఈ పగ్గాలప్ప చెప్పాలి అనే ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్టు కనిపిస్తున్నారు వాస్తవంగా చిరంజీవి కనుక ఆసక్తి చూపి ఉంటే డెఫినెట్గా చిరంజీవికి పీసీసీ ఇచ్చేవారు ఎందుకంటే చిరంజీవికి జనాకర్షణ కలిగిన నాయకుడు కనుక సహజంగానే చిరంజీవి పైన మొగ్గు చూపేవారు కానీ చిరంజీవి స్వభావ రీత్యా ఈ బరువెత్తుకున్నట్టాడని నేను అనుకోను ఎవరైనా వేదిక నిర్మించి పెడితే వచ్చి మాట్లాడతాడేమో కానీ ఆయనే వేదిక పెట్టుకొని కష్టాలు పడే స్వభావం లేదు అని ప్రజారాజ్య ప్రయోగంతో మనకు అర్థమైంది అందువల్ల ఎందుకంటే ప్రజారోగ్యాన్ని కాంగ్రెస్లో కలిపిన రోజు చిరంజీవి అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తు ఒక విశాలమైన వేదిక మీద పనిచేయడం కొరకు తీసుకెళ్ళి కలిపినా అన్నాడు సో అందువల్ల విశాలమైన వేదికలు ఎవరైనా ఏర్పాటు చేస్తే వెళ్తారు తప్ప సొంతగా చెమటోడ్చి వేదికలు నిర్మించే స్వభావం చిరంజీవి ఉందని అనుకోను అందువల్ల ఇప్పుడున్న కాంగ్రెస్ను బతికించే ఒక పెద్ద కార్యక్రమాన్ని చిరంజీవి తన పైన ఎత్తుకుంటాడని అనుకోను సో అందువల్ల చిరంజీవి అసలు కాంగ్రెస్లో ఉన్నాడో లేడో కాంగ్రెస్ నాయకులకే కన్ఫ్యూషన్ ఉంది ఎవరు ఉన్నారంటారు ఒకరు లేరంటారు ఉన్నారా నీ ఉన్నావా అని పాట పాడుకుంటున్నారు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ నాయకులు అందువల్ల ఇక చిరంజీవి కాకపోతే ఇంకెవరు సో ఇక మీకు కిరణ్ కుమార్ రెడ్డి అయితే కొన్ని కొన్ని అంశాలు కలిసి వస్తాయి ఏమిటి కలిసి వచ్చేటి అంటే ఒకటి రెడ్డి సామాజిక వర్గం మొదటి నుంచి కాంగ్రెస్కు లాయల్గా ఉన్న సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి రాకతో అటువైపు పెద్ద ఎత్తున షిఫ్ట్ అయినటువంటి సామాజిక వర్గం సో అది అదొక డాంగిల్ కలిసి వస్తుంది రెండవది ఆంధ్రప్రదేశ్లో సమైక్యవాదం బలంగా ఉండేది కనుక సమైక్యవాద సెంటిమెంట్ ఎక్కడో కాన అంతర్లీనంగా సీమాంధ్ర ప్రజల్లో ఉంటుంది కనుక కిరణ్ కుమార్ రెడ్డి అయితే సమైక్యవాదానికి ప్రతినిధి నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న ఆంధ్ర నాయకుల ఎవరూ కూడా అంత ఖచ్చితంగా అంత స్పష్టంగా సమైక్యవాదానికి నిలబడలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో బైఫర్కేషన్ అయింది రెండు వేల తొమ్మిదిలోనే ఎర్రనాయుడు నాయకత్వంలో కమిటీ వేసి మేము తెలంగాణకు అనుకూలమని చెప్పి టీఆర్ఎస్తో పొత్తు కూడా పెట్టుకున్నారు సో ఇక రెండు వేల ఇక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తండ్రైన అయిన రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను లేపిందే రాజశేఖర రెడ్డి సో చాలాసార్లు చెప్పుకుంటాను ఎందుకంటే నలభై మంది ఎమ్మెల్యేలను చిన్నారెడ్డి ఇట్లాంటి వాళ్ళందరినీ అధిష్టానానికి వద్దకు పంపి తెలంగాణ వాదాన్ని బయటికి తీసి చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవటానికి ఒక వ్యూహాత్మకంగా ఉపయోగించిన నాయకుడు రాజశేఖర రెడ్డి ఆ తర్వాత ఎన్నికల సమయంలో మళ్ళీ రాయలసీమకి వెళ్ళి పాస్పోర్ట్ కావాలంటూ సమైక్యవాద సెంటిమెంట్ కూడా రెచ్చగొట్టాడు కానీ మొదట్లో తెలంగాణ వాదాన్ని తిరిగి ఒక డబ్బాలో బాక్స్లో ఉన్నదాన్ని బయటికి తీసింది కూడా రాజశేఖర రెడ్డి దాంతోపాటు మీకు జగన్మోహన్ రెడ్డికి కూడా రాష్ట్ర తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆయన కూడా తీసుకున్న స్టాండ్ ఏంటి మీరు సమన్యాయం చేయండి అంటూ విజయమ్మ గారు గుంటూరులో దీక్షలు చేశారు కానీ రాష్ట్రాన్ని విభజించవద్దు అనే స్పష్టమైన వైఖరి వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా తీసుకోలే రెండు ప్రాంతాలకు సమన్వయ సిద్ధాంతం చేశారు చంద్రబాబు నాయుడుని రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు కానీ వీరు కూడా రెండు కళ్ళ సిద్ధాంతాలే ఆ రోజుల్లో అన్ని పా దాదాపు అన్ని పార్టీలు రెండు కళ్ళ సిద్ధాంతాలే కదా సో అందువల్ల ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీరు ఆర్టికల్ త్రీ ప్రకారం మీకు కేంద్రానికి అధికారం ఉంది మమ్మల్ని ఎందుకు అడుగుతారన్నారే తప్ప ఆర్టికల్ త్రీ ప్రకారం అధికారం ఉన్నా కూడా రాష్ట్రాన్ని విభజించకూడదు అని ఎక్కడా లేదు ఇలా ఈవెన్ చిరంజీవి లాంటి వారు కూడా సామాజిక తెలంగాణ అన్నారు కానీ స్పష్టంగా రాష్ట్రాన్ని విభజించకూడదు ఆర్టికల్ త్రీ కింద అసలు అధికారమే లేదు అని చెప్పి రాజ్యాంగానికి భిన్నమైన భాషను చెప్పిన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో బిల్లును అడ్డుకుంటామని వ్యాఖ్యానాలు చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి సుదీర్ఘకాలం తెలంగాణ వస్తే నష్టమని వాదించాడు ఇవన్నీ మనం చూశాం అందువల్ల సమైక్యవాద సెంటిమెంట్ బలంగా ఉండే సీమాంధ్ర ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి పట్ల ఆ సానుభూతి ఉంటుంది అని అనుకుంటున్నట్టు కనబడుతోంది సో అందువల్ల కారణాలు ఏదైనా కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్కు జీవం పొయ్యాలి అనే ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్లుగా భావించవచ్చు